Yes, Photoshop లో ఒక నార్మల్ ఫోటోని ఒక ప్రొఫెషనల్ ఫోటోగా ఎలా డిజైన్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. అలానే ఈ సూట్ కు సంబంధించిన PST ఫైల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. చూడండి బేస్, డైరెక్ట్ గా ఏదైనా ఒక ఇమేజ్ ని నేను డైరెక్ట్ గా ఓపెన్ చేస్తున్నానండి. వన్స్ ఇమేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ లేయర్ లాక్ అనేది రిమూవ్ చేసేసేయండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి, మ్యాజిక్ వ్యాన్ టూల్ ద్వారా, మ్యాజిక్ ఎరేజర్ టూల్ ద్వారా చాలా తక్కువ టైంలో బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయొచ్చు. కానీ అవుట్పుట్ అనేది అంత క్వాలిటీగా ఉండదండి. మీకు అవుట్పుట్ క్వాలిటీగా కావాలి, కటింగ్ అనేది నీట్ గా కావాలనుకుంటే పెన్ టూల్ యూస్ చేయండి. కొంచెం టైం తీసుకున్న పెన్ టూల్ యూస్ చేస్తే అవుట్పుట్ కటింగ్ అనేది బాగా వస్తుందండి. నేను డైరెక్ట్ గా పెన్ టూల్ యూస్ చేసి డైరెక్ట్ గా కట్ చేస్తున్నాను. నీట్ గా జూమ్ చేసి కటింగ్ చేయండి. అండ్ ఇక్కడ మీకు హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉంది, యాస్టీస్ గా ఎలా కట్ చేస్తాను అనుకోండి, అంతగా బాగోదండి. నేను డైరెక్ట్ గా ఒక షేప్ లాగా, ఒక కర్వ్ లాగా కట్ చేస్తున్నానండి. అండ్ ఇమేజ్ ఎంతవరకు అయితే కావాలో ఈ విధంగా మీరు తీసేసుకొని ఇలా కట్ చేసిన తర్వాత కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేయండి, ఇన్వర్స్ అవుట్ సైడ్ సెలెక్షన్ అవుతుంది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ ని డిలీట్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే ఫెదర్ అప్లై చేయండి. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ F6, ఫెదర్ అనేది 1 ఇవ్వండి, డైరెక్ట్ గా డిలీట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్రాప్ టూల్ ద్వారా మీకు కావాల్సినట్టుగా ఇదిగోండి ఇలా కట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఒక న్యూ లేయర్ తీసుకోండి, డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ N ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఆ న్యూ లేయర్ ని బ్యాక్గ్రౌండ్ లేయర్ గా సెట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ లో వైట్ కలర్ అనేది ఫిల్ చేయండి. వైట్ కలర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్. అండ్ కోడ్ ఫోటోని ఓపెన్ చేయండి. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్, PST ఫైల్స్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు కదా, డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఆ ఫోటోని డైరెక్ట్ గా మూవ్ చేయండి. ఆ ఇమేజ్ అనేది మిడిల్ లేయర్ గా వచ్చిందండి, టాప్ లేయర్ లో సెట్ చేసుకోండి. ఆ కోడ్ ఫోటో చాలా చిన్నదిగా వచ్చిందండి, కంట్రోల్ టీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా కొంచెం ఇలా రొటేట్ చేసుకోవడం, ఇలా అడ్జస్ట్ చేసుకోండి, యారో కీస్ ద్వారా అడ్జస్ట్ చేయడం, జూమ్ చేసి వర్క్ చేయండి, పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అలా ఇప్పుడు ఒకసారి ఫోటోని జూమ్ చేయండి. మనకి ఇక్కడ నెక్ దగ్గర కొన్ని కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆ షర్ట్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఏంటంటే మనకి టూల్స్ లో స్మజ్ టూల్ ద్వారా ఈ కోట్ ఫోటోని సెలక్షన్ చేసి ఆ లేయర్ ని సెలక్షన్ చేసి ఇదిగోండి ఇలా యాడ్ చేయొచ్చు, లేదా ఒక స్కిన్ ని ఆ షర్ట్ మీద యాడ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ విధంగా జూమ్ అవుట్ చేయండి. కార్నర్స్ లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే క్రాప్ చేసుకోండి నీట్ గా. అండ్ కంప్లీట్ గా మెర్జ్ చేయండి. ఈచ్ లేయర్ ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. ఇలా ప్రొఫెషనల్ గా డిజైన్ చేసుకోండి. వీర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్ సర్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.